ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా సర్దుబాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏపీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట స్టాఫ్ నర్సులు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హత లేని వారిని నర్సులుగా మారుస్తూ రోగుల ప్రాణాలతో నర్సుల భవిష్యత్తుపై చెలగాటం ఆడాలని చూస్తోంది అని అన్నారు. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కాకుండా ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు ఉద్యమిస్తారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నర్సింగ్ యూనియన్ నాయకులు మనీష, సౌజన్య, శివమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ఏఎన్ఎంస్ ని ట్రైనింగ్ పేరుతో స్టాఫ్ నర్సుల ప్లేసుల్లో భర్తీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో నర్సింగ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. 10 సంవత్సరాల నుంచి రెగ్యులేషన్ లేకుండా కరోనా సమయాల్లో ప్రాణాలు కోల్పోయి విధులు నిర్వహించి రోగుల్ని కాపాడితే కనీసం వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోగా నర్సింగ్ వ్యవస్థని నిర్మూలించే విధంగా, నర్సింగ్ ప్రొఫెషన్ని నాశనం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేస్తున్నాం, ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో స్టాఫ్ నర్స్ పోస్టులు స్టాఫ్ నర్సులకే ఇవ్వాలి, వారిని శాశ్వతంగానే భర్తీ చేయాలి, కాంట్రాక్ట్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వాళ్ళకి తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రొఫెషన్ని అలాగే నర్సెస్ని నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే దాని మీద రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదు, పూర్తిగా జరగబోయేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము శాంతియుతంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి నిరసనని దయచేసి అర్థం చేసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఏఎన్ఎంస్ని ట్రైనీస్గా పేరుతో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇమీడియట్గా ఆ పోస్టులన్నీ కూడా స్టాఫ్ నర్సెస్కి ఎవరైతే అర్హత ఉందో ఆ స్టాఫ్ నర్సెస్కి ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్లో అనేక వేల మంది 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సంవత్సరాలతో సంబంధాలు లేకుండా కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలి. స్టేట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భవిష్యత్తులో అవన్నీ కూడా రెగ్యులర్ సిస్టంలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో అవ్వచ్చు, రానున్న రోజుల్లో అవ్వచ్చు. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నర్సెస్ ఉద్యమం అంటే ఏంటో గత ప్రభుత్వం చూసింది, అదే ఉద్యమాన్ని మరలా ప్రస్తుత ప్రభుత్వం చూడాలి అనుకుంటే వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదా నర్సెస్ అడిగేవి న్యాయమైన కోరికలు వాళ్ళకి తీర్చాలి అనేటువంటి అభిప్రాయం ఉంటే మాకు న్యాయం చేసే విధంగా, పోస్టులను భర్తీ చేసే విధంగా ఏఎన్ఎంస్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ పోస్టులన్నీ కూడా అర్హత ఉన్నటువంటి స్టాఫ్ నర్సులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అందరికీ కూడా ముఖ్యంగా సీఎం జగన్ గారికి నేను ఒక్కటి తెలియజేదలుచుకున్నాను. దీనివల్ల మేము నష్టపోతున్నామనేది ఒకటైతే, ఇంకొక విధంగా అన్నా నువ్వు ఎవరైనా వస్తే నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ బెనిఫిట్ పొందాలనేది మీ ఆలోచన. పల్లెటూరులో ఉన్న ముసలమ్మల దగ్గర నుంచి పుట్టిన పసిపిల్లల వరకు ఎలా బెనిఫిట్ పొందాలని అన్నీ ఆలోచిస్తున్నారు, కానీ ఈ జీవో వల్ల ఎలా ప్రాబ్లం అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను ఈరోజు మీ ముందుకు వచ్చానని ఇది రిక్వెస్ట్. పేషెంట్ కేర్ అనేది చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు ఏఎన్ఎంస్గా వాళ్ళు ఒక 1.5 సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ అయ్యి వచ్చారు 10th క్లాస్ తర్వాత. వాళ్ళకి ఒక బేసిక్ ఎనాటమీ కానీ ఏమీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున 1.5 ఇయర్ ట్రైనింగ్ అంటున్నారు. ట్రైనింగ్లో ఉన్న 60 మంది 50 మందికి సూపర్వైజర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళకి తెలియదు ఒక ఇంజెక్షన్ ఎలా ఇస్తారు ఏంటనేది, మేబీ ప్రాక్టీస్ ఉండుండొచ్చు. అదేవిధంగా ఐసీయూలో పోస్టింగ్ ఇస్తే వాళ్ళకి ఒక పేషెంట్ సడన్గా అరెస్ట్ అయ్యారు, వాళ్ళు చేయగలరేమన్నా? ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను, చేయగలరా? ఇప్పుడు మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా పేషెంట్స్ని బ్రతికించడము, పేషెంట్స్ని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఎలా ఎంత సౌఖ్యంగా ఎంత ఆరోగ్యంగా బయటకు వెళ్ళారనేది మన అందరి ఉద్దేశం. కానీ ఈరోజు ఐసీయూలో కానీ ఓటీస్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఎమర్జెన్సీ అనేది ఐడెంటిఫై చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవుతారనేది నా ఉద్దేశం. ఏంటి ఎమర్జెన్సీ, పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి, పేషెంట్కి ఈ సిచ్యువేషన్లో పలానా డ్రగ్ ఇవ్వకపోతే, పలానా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా కోడ్ బ్లూ, కోడ్ రెడ్, ఇట్లా చాలా వస్తున్నాయి. ఎన్ఏబిహెచ్ ఇంటర్నేషనల్గా చాలా డెవలప్ చేసుకుంటున్నారు హాస్పిటల్స్, కానీ మనము ఈ దీనివల్ల చాలా క్వాలిటీ ఆఫ్ కేర్ తగ్గిపోతుందని నా ఉద్దేశం. అన్నా మీరు ఎప్పుడు అంటుంటారు ఏదైనా సరే ఒక మనిషి తన ప్రాణాన్ని తను నిలబెట్టుకొని వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అని మీరు ఎన్నో తెస్తున్నారు, ఆరోగ్యశ్రీలు ఎన్నో ప్రొసీజర్లు యాడ్ చేస్తున్నారు, ఈవెన్ వాళ్ళ మీద ఫైనాన్షియల్గా భారం లేకుండా చేస్తున్నారు, కానీ అవన్నీ దెబ్బతినే అవకాశం ఈ జీవోలో ఉంటుందని నా ఉద్దేశం.
ఇప్పుడు అదే చెప్తున్నాము రేపు ఇండివిడ్యువల్ గా ఉంటారు ఇద్దరు స్టాఫ్ లో ఐసీలో పోస్టింగ్ ఇస్తారు ఆ స్టాఫ్ ఒక వాళ్ళ అయి ఉండొచ్చు ట్రైనింగ్ అయిన వాళ్ళు మేము ఆఫ్ తీసుకుంటాం స్టాఫ్ ఒక్కరే ఉంటారు ఒక పేషెంట్ కంప్లీట్ అరెస్ట్ అవుతారు ఏంటి అది దేంతో సమానం అవుతదంటే ఒక ప్రాణంతో ఆ టైం లో మనము ఎవ్వరము రాము ఎవ్వరము చేయలేము ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళు కంప్లీట్ ఒక ట్రీట్మెంట్ రాస్తారు వాళ్ళ కన్సల్టేషన్స్ కేల్తారు లేకపోతే ఓటీస్ కేల్పోతారు కానీ 24 గంటలు పేషెంట్ తోటి ఉండి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ సింప్టమ్స్ ఏంటి వాళ్ళు దేంట్లో షాక్ లోకి వెళ్తున్నారా అరెస్ట్ లోకి వెళ్తున్నారా ఏంటనేది చూస్తున్నాం సో ఇది ఒకటేనన్నా ఇవన్నీ ఆలోచించి దయచేసి మా ఈ జీవాన్ని కొంచెం రద్దు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం గుడ్ మార్నింగ్ అండి ఈ జీజీహెచ్ హాస్పిటల్లో 2020 నుంచి వర్క్ చేస్తున్నాము అందరము ఇదే హాస్పిటల్ నుంచి కాకుండా మిగతా చాలా పిహెచ్సిస్ నుంచి సిహెచ్సిస్ నుంచి ఏరియా హాస్పిటల్స్ నుంచి ఎన్హెచ్ఎం స్కీమ్ కింద కానీ వేరే వేరే అదర్ ప్రాజెక్ట్స్ కింద కానీ వర్క్ చేసి ఎన్నో సంవత్సరాలు సర్వీస్ పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ఇవన్నీ రెగ్యులర్ కాంట్రాక్ట్ పోస్టులు అని చెప్పేసి అని ఫిల్ చేశారు దీనిలో ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నా కూడాను నర్సింగ్ వ్యవస్థ అనేది నర్సింగ్ వ్యవస్థ యొక్క మూలాలని కూడాను నిర్మూలిస్తున్నారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒక 18 మంత్స్ కోర్స్ అనేది ఏఎన్ఎంని చదివిన వాళ్ళని తీసుకొచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని పోస్టింగ్స్ ఇవ్వటం అనేది చాలా అన్యాయము మరి దాంతో పోల్చుకుంటే జిఎన్ఎం 3.5 ఇయర్స్ బిఎస్సి 4 ఇయర్స్ ఎంఎస్సి 2 ఇయర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి కూడాను ఒక జిఎన్ఎం క్యాడర్తో ఇచ్చే స్టాఫ్ నర్స్ పోస్ట్కి మేము కాంట్రాక్ట్లోనే చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన ఉంచేసి ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి ఈ రెగ్యులర్ పోస్టింగ్స్ కింద భర్తీ చేయటం అనేది నర్సింగ్ వ్యవస్థకు జరిగే పెద్ద నష్టము దీన్ని నిర్మూలించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను.